సిటీన్యూస్ సమాహారానికి స్వాగతం. నా పేరు విశ్వనాథ్. సుల్తానాబాద్ మండలం నిలుపులలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో భాగంగా క్రికెట్ పోటీలు ముగ్గుల పోటీలు నిర్వహించారు. గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ రాజమలయ్య, ఉప సర్పంచ్, వార్డ్ సభ్యులు తదితరులు ఉన్నారు. పాలకుల నుండి విముక్తి పొంది తెలంగాణ ఏర్పడి నేటికి సంవత్సరం పూర్తవుతున్న సందర్భంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలను ఘనంగా జరపడానికి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. అందులో భాగంగా నీరుకుల గ్రామంలో యువకులకు క్రికెట్ పోటీలు మరియు స్త్రీలకు ముగ్గుల పోటీలు ఈరోజు నిర్వహించడం జరుగుతుంది. ఇప్పుడు క్రికెట్ పోటీలు ప్రారంభమైనవి. మరి క్రికెట్ పోటీల్లో పాల్గొన్నటువంటి యువకులకు మరియు తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ, నాయకులకు అందరికీ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మరి ఈరోజు సాయంత్రం మహిళలకు ముగ్గుల పోటీలు కూడా నిర్వహించి ప్రైజులు కూడా ఇవ్వడం జరుగుతుంది. తెలంగాణ ఆవిర్భావ ఉత్సవాలను పురస్కరించుకుని సుల్తానాబాద్ తహసీల్దార్ ఆఫీస్లో ఉద్యోగులు కబడ్డీ పోటీలు, కుచ్చి పరుగులు, ముగ్గుల పోటీలు, బతుకమ్మ, చిత్తు యక్షగానం, ఒగ్గుడోలు, బైండ పూజలు పలు విన్యాసాలు చేశారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, కళాకారులు పాల్గొన్నారు.
పరీక్షలు ఉచిత వైద్య పరీక్షలు మండల డివిజన్ వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని రకాల స్పెషలిస్టులు అక్కడ ఉండడం జరుగుతుంది, మెగా వైద్య శిబిరంలో ఉండడం జరుగుతుంది. కాబట్టి అన్ని రకాల అంటే కంటి హృదయ సంబంధమైనటువంటి అన్ని రకాలైనటువంటి వైద్య పరీక్షల కోసం ప్రజలు పెద్దపల్లిలోని జూనియర్ కాలేజ్ గ్రౌండ్లో ఏర్పాటు చేసినటువంటి ఈ వైద్య శిబిరానికి వెళ్ళడం కోసం మన మండల కేంద్రంలోని ఎంఆర్ఓ ఆఫీసులో ఒక రెండు స్కూల్ బస్సులను పెట్టి ఉదయం 8 గంటలకు 2 బస్సులను ఏర్పాటు చేయడం జరుగుతుంది. కాబట్టి వివిధ గ్రామాల నుంచి వచ్చిన వాళ్ళు ఉదయం 8 గంటల వరకు తహసీల్దార్ కార్యాలయానికి వచ్చినట్లయితే ఇక్కడ నుండి పెద్దపల్లి మెగా వైద్య శిబిరానికి చేరవేస్తూ అక్కడ వైద్య పరీక్షల అనంతరం లంచ్ చేయించి మళ్ళీ వాళ్ళను మండలంలో చేరవేయడం జరుగుతుంది. కాబట్టి ఈ మంచి అవకాశాన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని తెలియజేయండి. సుల్తానాబాద్ మండలం 7 మంది గుండెలో తెలంగాణ ఆవిర్భావ ఉత్సవాల్లో భాగంగా సంబరాలు అంబరాలంటాయి. మహిళల ముగ్గుల పోటీలు నిర్వహించారు. గ్రామంలోని కుల వృత్తుల వారి ప్రదర్శన చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ రాజేశ్వరి, సర్పంచ్ కోదాడి రాజకుమారయ్య, సింగిల్ విండో చైర్మన్ శ్రీ శ్రీనివాస్, టీఆర్ఎస్ నేతలు గట్టు శ్రీనివాస్, నీలవేణి, అంగన్వాడీ కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు. సర్ప
సర్పంచ్ గారు మీకు అవకాశాన్ని కల్పించి మీరందరూ కూడా విచ్చేసిని విజయవంతం చేసినందుకు ముందుగా అన్ని కుల సంఘాలకు మహిళలకు అందరు కూడా పేరు పేరున నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఎలిగేడు మల్ల కేంద్రంలో నాటుసారా నిరోధక కమిటీల అవగాహన సదస్సు కల్పించారు ఎక్సైజ్ సిఐ సుస్మిత. మండల కేంద్రంలోని ఎంపీడీఓ ఆఫీస్లో ఈ కార్యక్రమం జరిగింది. ఎంపీపీ లక్ష్మి, జెడ్పీడీసీ తార, సర్పంచ్ మల్లిక రాజనరసయ్య, సింగిల్ విండో చైర్మన్ సుధాకర్ రావు, ఉప సర్పంచ్ వెంకటేశ్వరరావు, ఎంపీడీఓ సుధాకర్, తహసీల్దార్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు దాదాపు ఇంకా మరి నాకు అసలు వాస్తవంగా ఎక్సైజ్ వాళ్ళొస్తున్నట్టు ఇప్పుడు మీకు ఖచ్చితంగా కూడా తెలియదు. ఇంకా కొన్ని అన్ని డిపార్ట్మెంట్లు ఇన్వాల్వ్ అయ్యి ఒక మంచి కమిటీ, చాలా సదుద్దేశం, మంచి ఉద్దేశం, అందరూ కలిసి వేస్తే బాగుంటుండే. ఇప్పుడు కేవలం ఇక్కడ ఐసీడిఎస్ వాళ్ళు ఐకేపీ వాళ్ళు ఉన్నాము, ఐకేపీ వాళ్ళు కూడా పూర్తి స్థాయిలో వెళ్ళినట్టు వాళ్ళు చాలా తక్కువ ఉన్నారు. అయినా ఇంకొక రోజైనా మరి ఒక డేట్ తీసుకొని అది కూడా ప్రాణహాని. కాకపోతే మనకి మనం చూసుకుంటే మన తెలంగాణ రాష్ట్రంలో దావర్ అంటే తినడం ముక్క కళ్ళు చుక్క ముక్క ఇవి లేకుండా ఏ కార్యక్రమం జరగదు. ఇది ఇప్పుడు కాదు, మనకి ఎప్పటి నుండో ఉంది. చుక్క ముక్క ముక్క చుక్క అంటే తినడము తాగడం. ఏ శుభకార్యం జరిగినా ఏ అశుభ కార్యక్రమం అయినా కానీ కంపల్సరీ రెండు ఉండవలసింది. అలాంటి మనము ఈ సిచ్యువేషన్ లో మన దగ్గర ఇప్పుడు ప్రభుత్వానికి చూసినట్లయితే ఆదాయం ఎక్కువ ఎక్కడ నుండి వస్తుంది? మద్యం నుండే వస్తుంది. మరి మద్యం నుండి వస్తున్నప్పుడు మరి నాటుసారా ఏంటి, ఈ మద్యం ఏంటి అనే దానికి తేడా తీసుకోవాలి. నాటుసారా అంటే పూర్తిగా బెల్లము, జీడి గింజలు. జీడి మనం దేనికి ఉపయోగిస్తామండి? జీడి శుభ సూచకం, మనకి మనకి అశుభ సూచకం. జీడి అనేది అశుభ సూచకం, అది మనకి ఆరోగ్యానికి హానికరం చేస్తుంది. కొద్దిసేపు జీడిని మనం చేతిలో పట్టుకుంటే ఏమవుతుందండి, చేతులు పడిపోతాయి. అవునా? అలాంటి జీడి గింజలను, అలాంటి నల్ల బెల్లం పూర్తిగా అనేది పశువులకి దానం కోసమని, కోళ్ళకి దానం కోసం, అది కూడా చాలా. బోదెల మండలం కనకర్తిలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావోత్సవాల్లో భాగంగా గొల్ల కుర్మల ఆధ్వర్యంలో గొర్రెలతో ర్యాలీ తీసి తెలంగాణ సంబరాలు ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో గుండెడి ఐలయ్య పలువురు పాల్గొన్నారు. అమరులకు జోహార్, జోహారులు జోహారులు, వీరులకు జోహార్, అమరులకు జోహార్, వీరులకు జోహార్, అమరులకు జోహార్. మా ఊళ్ళ రేవుల్ల మట్టి పొత్తిల్లల్ల, మట్టి పొత్తిల్లల్ల, మట్టి పొత్తిల్లల్ల, తువ్వ పువ్వుల తీరు అమరులు తారు, అమరులు కనగర్తి గ్రామంలో కుర్మ యాదవుల ఆధ్వర్యంలో గుర్రతోని రాలి తీయడం జరిగింది. తెలంగాణ రాకముందు సులం పోరాటంలో ముందున్నది కనగర్తి. ఈరోజు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మొదటి ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మేము సులం మా గుర్రను పట్టుకొని రాళ్ళు తీస్తామని చెప్పి ఈరోజు బ్రహ్మాండంగా రాళ్ళు తీసి వీళ్ళందరూ వచ్చినందుకు సంతోషం వ్యక్తం చేస్తున్నాం. రానున్న రోజులలో సులం ఈ గుర్ర కాపరులతో న్యాయం జరిగే విధంగా ప్రభుత్వం సులం కృషి చేస్తుందని తెలియజేస్తున్నాం. బోదెల మండలం కనగర్తిలో పంచముఖ ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో భాగంగా శనివారం కలశ పూజ, శయ్యాదివాసములు కార్యక్రమాలు జరిగాయి. ఈ కార్యక్రమంలో సర్పంచ్ ఆది మధుసూదన్ రావు, మాజీ ఎంపీ గంటరామలు, గ్రామస్తులు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. వస్త్రాలను స్వామివారి గౌరవం మీద గణపతి మీద
వాళ్ళు అక్షతలు వేయండి, లేకపోతే పక్క వాళ్ళ బాధలు తీసుకోండి. ఓం సమర్పయామి దూర్వార్థే అక్షరాన్ సమర్పయామి శ్రీగంధాన్ ధారయామి కుంకుమాన్ సకల సౌభాగ్య ద్రవ్యాన్ని సమర్పయామి పశువు కుంకుమ అక్షతలు యాగం గోరియాస్మి వాలే యామతయే నమః నానావిధ పరిమళ పత్ర పుష్పాక్షరాన్ సమర్పయామి. రెండు అగరబత్తులు వెలిగించండి, ఒకవేళ వెలిగించుంటే ఆ పొగను అగర పొగను స్వామివారికి ఇచ్చండి. ఈ హవనం వల్ల పుత్రులు లేని వాళ్ళు పుత్రులు కరెంట్ సప్లై అయింది జాగ్రత్త పడ్డాను. భక్తులందరికీ నా ధన్యవాదాలు. ముఖ్యంగా ఈ యొక్క టెంపుల్ నిర్మాణం యొక్క ప్రాముఖ్యత ఏంటంటే, దేవుళ్ళను తీసుకొచ్చి టెంపుల్లో పెట్టిన తర్వాత గంటకే భారీ వర్షం చుట్టుపక్కల గ్రామాలలో పడకుండా కేవలం కనగర్తి దాని బార్డర్లో ఉన్నటువంటి కొంచెం చిన్న చిన్న పక్క గ్రామాలకు వర్షం తప్ప ఎక్కడ వర్షం పడకుండా ఒక ఓన్లీ కనగర్తి గ్రామంలో వర్షం పడడం విశేషం. ఇది దాదాపు చెప్పుకోదగ్గ శుభదాయకం. ముఖ్యంగా భక్తితో ఒక మనసు నిమ్మలంగా ప్రశాంతతతో కూడిన జీవన విధానాన్ని కొనసాగించడానికి చాలా దోహదపడుతుంది. మరి ఒకరు యోగా అనుకోవచ్చు, ఇంకోటి అనుకోవచ్చు, కానీ మరి హిందూ మతం సంబంధించిన వాళ్ళందరికీ కూడా ఒక దేవునిపై నమ్మకంతో వారి యొక్క మరి అన్ని ఆశలను కోరికలను తీర్చుకునే విధంగా వాళ్ళు కష్టపడే విధంగా మరి భక్తితో చాలా చక్కగా మరి ఉపయోగపడుతుంది. రాబోయే కాలంలో కూడా ఈ భక్తిని పెంచుకొని మనందరం కూడా మనశ్శాంతి ప్రశాంతతతో కూడిన జీవన విధానాన్ని కొనసాగించాలని, అదేవిధంగా మనం ఏదైతే చేస్తున్నట్టు వ్యవసాయాన్ని మరి సిరి పంటలతోటి రేపు వర్ధిల్లాలని. తెలంగాణ ఆవిర్భావ ఉత్సవాల్లో భాగంగా సుల్తానాబాద్లోని తెలంగాణ చౌక్ వద్ద చిన్నారులకు క్రీడలు నిర్వహించారు. ఉపాధ్యాయులు భారీ ర్యాలీ తీసి సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ రాజేశ్వరి, ఎంఈఓ మల్లారెడ్డి, టీఆర్ఎస్ నేతలు వైకుంఠపతి, టీచర్లు పాల్గొన్నారు. చేసుకుంటూ పెద్ద ఎత్తున
ఎత్తున ర్యాలీ తీసి శిబిరం వద్ద వాళ్ళు ఇక్కడికి విచ్చేసి వాళ్ళ యొక్క ఉపన్యాసాన్ని వినిపించి ఇంత సమయాన్ని కేటాయించి మేము మా యొక్క పిలుపు మేరకు ఈ సంబరాలను అంబారాలంటే విధంగా బంగారు తెలంగాణకు బాటలు వేస్తాము. ప్రతి విద్యార్థులను ఒక దేశ భవిష్యత్తు కొరకు వాళ్లను పాయపోరుగా తీర్చిదిద్దే బాధ్యత కేసీఆర్ మన ముఖ్యమంత్రి. ఏ పిలుపుకైనా కానీ మేము ఐక్యంగా ఉండి ఈ యొక్క ఉపాధ్యాయులందరము కూడా ఉద్యమంలో అయితే ఎలా కీలక పాత్ర పోషించామో బంగారు తెలంగాణ కూడా మేము బాటలు వేస్తామని వాళ్ళందరూ కూడా చెప్పడం నిజంగా కూడా వాళ్ళందరినీ కూడా నేను అభినందిస్తే. సుల్తానాబాద్ మండలం కార్యపల్లిలో ఈ నెల 9వ తేదీ నుండి రామాలయ శివాలయ విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం జరుగుతుందన్నారు నిర్వాహకులు. ఆలయం పూర్తయ్యే ప్రారంభానికి సిద్ధంగా ఉంది. ఈ విగ్రహ ప్రతిష్టకు అందరూ ఆహ్వానితులేనని కాడు అందని వారు ఇదే కాడుగా భావించి రావాలన్నారు. ఈ నెల 9, 10, 11 తేదీల్లో కాట్నపల్లి గ్రామంలో నూతనంగా నిర్మించిన రామాలయ శివాలయముల ప్రతిష్ట మహోత్సవం జరపవను. కావున ఆయా గ్రామాల ప్రజలు, భక్తులు, పెద్దలు, వ్యాపారవేత్తలు మహోత్సవంలో పాల్గొని దేవుని కృప పొందగలరు. అడగానే ఆలయ నిర్మాణంకు విరాళాలు అందించి అతి తక్కువ సమయంలో నిర్మాణంకు సహకరించిన దాతలకు, రైస్ మిల్ సోదరులకు, వ్యాపారస్తులకు, ముఖ్యంగా కాట్నపల్లి ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుతున్నాము. ప్రతిష్ట జరుగు 3 రోజులు అన్నదాన కార్యక్రమం కలదు. మా పాంప్లెంట్లు అందని భక్తులు కానీ ఎవరు మా మిత్రులు సోదరులు ఎవరైనా మా పనివత్తడం వల్ల మా పాంప్లెట్లు అందలేదు కాబట్టి ఇదే పాంప్లెట్ అనుకొని అధిక సంఖ్యలో పాల్గొని మా ఆలయ ప్రతిష్టకు హాజరై మేమిచ్చే పాల్గొని సభను దిగ్రుచితం చేయగలరని మనం 9, 10, 11 ప్రతిష్టా కార్యక్రమం కలదు. భక్తులు, పెద్దలు మరియు అన్ని గ్రామాల, అన్ని ప్రాంతాల, అన్ని కులాల ప్రజలు వచ్చి ఇట్టి కార్యక్రమాన్ని దిగ్విజయం చేసి రామాలయ శివాలయ ప్రతిష్టా మహోత్సవానికి వచ్చేసి ఇవి బుల్టన్ విశేషాలు. మరో బుల్టన్ మళ్ళీ కలుసుకుందాం.